చిత్తటి రామమూర్తి గారు ఈ రోజు మన పాటలో చేరుతున్న సందర్భంగా సార్ని పాటలోకి ఆహ్వానించవలసింది. బాబు దొర పాప బాబు దొర గారు గారు ప్రభాకర్ గారు వేదిక మీద రావచ్చు, డోలి సత్యనారాయణ గారు వేదిక మీద రావచ్చు, బుల్లెట్ వెంకట మండల కరీంనగర్లు కటేష్ స్వామి పవన్ ముఖ్యమంత్రి మాత్రం ఈడ పిల్లలు నస్తున్నారన్నా రాడు, ఉద్యోగాలు పోతున్నాయన్నా రాడు, నీళ్లు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటానన్నా రాడు, కొట్లాడదామని బయలుదేరితే ఊకు కడుగుంటారు ఎందుకని చెప్పి అక్కడ మొత్తానికి ఆ ధర్నా చౌక్ నేను మూసేసాను. మేము కూడా అనుకున్నాం ఏంటంటే చెప్తే ఇంటర్ అనుకుంటుంది, మాట్లాడితే మారుతాననుకుంటుంది, జయశంకర్ సార్ లెక్క లెక్కలు తీసి చూపిస్తే అన్ని అర్థమవుతాయి అనుకుంటుంది. ఏం చెప్పినా ఎందుకు అర్థమవుతలేదని మేము ఆలోచన చేస్తే ఆఖరికి మాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ నడిపేది రాజకీయాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధినాయకత్వం యొక్క రాజకీయాలు పైసలెక్క సంపాదించుకోవాలని ఆలోచన చేసినాయి కానీ పనులెక్క చేయాలని మాత్రం వాళ్ళు ఆలోచన చేయలేదు. ఏడ దొరుకుతాయి, ఏ కాంట్రాక్టర్కి ఇస్తే కమిషన్లు మనకు మిగులుతాయి, ఏడ పైపులు కొంటే మిషన్ భగీరథ కోసం మనకు పైసలు మిగులుతాయని లెక్కలేసిండ్రు కానీ మనకెట్లా ఉద్యోగాలు వస్తాయని మాత్రం ఆలోచన చేయలేదు. ఈ రాజకీయాలు మారకుండా ఈ ప్రభుత్వాల పనితీరు మారదు. మనం రాజకీయాలు మార్చడానికే బయలుదేరాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదని మేము మంచిగానే తయారైనాం. జనవరి నాటికల్లా గట్టిగా మనం రాష్ట్రంలో నిలదొక్కగలుగుతామని కానీ సెప్టెంబర్లో రద్దయిపోయి అసెంబ్లీ వాతావరణం మారిపోయా మరి ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోతే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము. లక్ష్యం ఏంటిది? నిరంకుశ పాలన అంతం కావాలి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలి, ఉద్యమ కాలంలో అనుకున్న ముచ్చట్లన్నీ అమలు కావాలి.